పాఠశాల విద్యాశాఖ తెలంగాణ ప్రభుత్వం జిల్లా విద్యాశాఖాధికారి వరంగల్ అర్బర్ విద్యార్థులు శుభోదయం 2020-21 విద్యా సంవత్సరానికి గాను స్వాగతం సుస్వాగతం నా పేరు కొండ యాదగిరి స్కూల్ అసిస్టెంట్ తెలుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాల రైల్వే గేట్ పెరకవాడ వరంగల్ తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు సింగిడి 1 తెలుగు వాచకం ప్రథమ భాష 9వ తరగతిలో భాగంగా మనము ఈరోజు ధర్మార్జునులు అనేటువంటి పాఠ్యాంశాన్ని శ్రీ చేవకూర వెంకట కవి రచించినటువంటి ఈ విషయాన్ని మనం ఈరోజు చూద్దాము పాఠ్యాంశంలోకి వెళ్ళే ముందు చదవండి ఆలోచించి చెప్పండి అనేటువంటి అంశాన్ని చూస్తూ మనం పాఠ్యాంశంలోకి వెళ్ళాము ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు చూడండి అందరూ చదవండి ఒకసారి నేను చదువుతాను చూడండి కుజనుల్ కొందరు రేగి ఈ వసుమతిన్ క్రూర స్వభావంబుతోన్ సుజనాలిన్ కడు కుందచేయునెడ రాజుల్ వారి వారింపకే నిజ దౌర్బల్యము చూపిరేని చెడదానికంబుగా రాజమో త్రి జగత్కారణ భక్త పాలన హరా శ్రీ గుంటు మల్లేశ్వరా ఈ పద్యాన్ని రాసినటువంటి వారు శ్రీ ఎర్రం విశ్వనాథం గుప్తా గారు విద్యార్థులు చూశారా నేను ప్రశ్నలు అడుగుతాను ఆ ప్రశ్నలు అడిగే కంటే ముందుగా ఒకసారి పద్యాన్ని విడమర్చి చెప్తాను మరొకసారి చూసి నేను అడిగినటువంటి ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పాలి కు జనులు కొందరు రేగి ఈ వసుమతిన్ క్రూర స్వభావంబుతో సుజనాల్ కడు కుందచేయునెడ రాజుల్ వారి వారింపకే నిజ దౌర్బల్యము చూపిరేని చెడదా నిక్కంబుగా రాజము త్రీ జగత్కారణ భక్త పాలన హరా శ్రీ గుంటు మల్లేశ్వర అర్థమైందా పిల్లలు సుజనులు అంటే మంచివారు కుజనులు చెడువారు ఇక్కడ నేను అడిగినటువంటి ప్రశ్నలు చూసి మీరు సమాధానం చెప్పండి సజ్జనుల బాధలను నివారించే వాళ్ళు ఎవరు ఎవరు చెప్పండి రాజులా ఓకే దుర్మార్గులు విజృంభించినప్పుడు రాజులు ఏం చేయాలి చెడువారు విజృంభించినప్పుడు రాజులు ఏం చేయాలి ఈ పద్యాన్ని అనుసరించి రాజుల పరిపాలన ఎట్లా ఉండాలని మరి మీరు అనుకుంటున్నారు చెప్పండి ప్రజారంజకంగా ఓకే ప్రజల అవసరాలను తీర్చేటువంటి విధంగా ఓకే ప్రజలను సంరక్షించేటువంటి ఓకే ఓకే ప్రజలను సంరక్షించేటువంటి విధంగా ఓకే ఇప్పుడు చూశారు కదా మరి గత కాలంలో మనకు కృతయుగంలో కానీ ద్వాపర యుగంలో కానీ ఈ ప్రజారంజకంగా పరిపాలన చేసినటువంటి రాజులు చాలామంది ఉన్నారు శ్రీరాముడు ఇంకా ధర్మరాజు ఓకే మరి ధర్మరాజు గారి యొక్క సోదరుల పేర్లు ఏంటి ఒకసారి చెప్పండి భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వెరీ గుడ్ మరి ఈ సోదరుల యొక్క గుణగణాలను తెలియపరుస్తూ ప్రధానంగా ధర్మరాజు మరియు అర్జునుని యొక్క మంచి లక్షణాలను వారి యొక్క గుణగణాలను తెలియపరుస్తూ మనకు ఈ మొదటి పాఠ్యాంశంగా ధర్మార్జునులు అనేటువంటి పాఠ్యభాగాన్ని చేర్చడం జరిగింది మనము ఈ ధర్మార్జునులు అనేటువంటి పాఠ్యాంశం యొక్క నేపథ్యం ఏంటి ఉద్దేశం ఏంటో ఒక్కసారి మనం చూద్దాము ఇక్కడ ఈ పేరాగ్రాఫ్ చూడండి నేను చదువుతాను మీరు కూడా అనుసరిస్తూ చూడండి ఎక్కడైనా వివరించవలసి వచ్చినప్పుడు నేను వివరిస్తాను పాండవుల నియమావళిని అనుసరించి అంటే చూడండి ఇక్కడే నేను కొన్ని విషయాలు మీకు చెప్పవలసినటువంటి సందర్భంలో ఇక్కడ వివరిస్తాను పాండవుల నియమావళిని అనుసరించి అంటే నియమావళి అని అంటే ఏదైనా మనం చక్కగా మనము అనుసరించాలి అనుకున్నప్పుడు కొన్ని నియమాలు పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది పాండవులు
ఐదుగురు కూడా వారు కొన్ని నియమాలు విధించుకున్నారు. అవి ఏంటి అంటే, ద్రౌపది ఒకరి శయ్యాగృహంలో ఒక సంవత్సరం ఉన్నప్పుడు వేరొకరు ఆ శయ్యాగృహంలోకి ప్రవేశించరాదు. అలా ప్రవేశించినట్లయితే ఆ తప్పిదం చేసినటువంటి వారు, ఆ నియమావళిని అతిక్రమించినటువంటి వారు ఒక సంవత్సరము తీర్థయాత్రలు చేయాలి అనేటువంటి నియమావళిని వారు ఏర్పాటు చేసుకున్నారు. ఆ నియమావళిని అతిక్రమించినటువంటి అర్జునుడు ఒక సంవత్సరం తీర్థయాత్ర చేస్తాడు. ఈ క్రమంలో సక్రమ రాజ్యపాలనకు కావలసిన అంగ బలాన్ని సాధిస్తాడు. రాజ్య విస్తరణకు అవసరమైన పరాక్రమ ప్రదర్శన చేస్తాడు. అంటే చూడండి, సమర్థులైనటువంటి వారు ఏ అవకాశాన్ని అయినా కూడా తమకు అనుకూలంగా మలుచుకొని విజయాలు సాధిస్తూ ఉంటారు. అదే క్రమంలో తీర్థయాత్రలు చేయవలసినటువంటి అర్జునుడు తమ రాజ్య విస్తరణకు కావలసినటువంటి బల పరాక్రమాన్ని ప్రదర్శించి అంగబలాన్ని అర్ధబలాన్ని ఆయన పొందుతాడు. అలా పొందడమే కాకుండా ఉలూచి, చిత్రాంగద, సుభద్రలను కూడా ఆ సమయంలోనే పెళ్లి చేసుకుంటాడు. ఈ కథను ఆధారంగా చేసుకొని వర్ణులతో పెంచి విజయ విలాసం అనే ప్రబంధాన్ని చేమకూర వెంకట కవి రచించాడు. కావ్యారంభంలో ఇంద్రప్రస్థపుర వర్ణనలలో భాగంగా దానికి రాజైన ధర్మరాజు అతని సోదరుల గుణగణాలను గురించి తెలిపాడు. చూశారు కదా, ప్రధానంగా ధర్మార్జునులు, ధర్మరాజు మరియు అర్జునుల యొక్క గుణగణాలను తెలియపరచడము ప్రధానంగా మన పాఠ్యాంశం యొక్క ఉద్దేశము. ఎందుకు వారి యొక్క గుణగణాలను మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని అంటే, కోరిన కోరికలు తీర్చడంలోనూ, శత్రువులను జయించడంలోనూ పాండవులు పేరుగాంచారు. అన్నదమ్ముల అనుబంధం, ప్రేమ, స్నేహభావం, సహనశీలత వంటి మంచి లక్షణాలను ముఖ్యంగా ధర్మరాజు ఆజ్ఞా పరిపాలనా వ్రతాన్ని, అర్జునుని పౌరుష సత్వ స్వభావాలను, ప్రతి మానవుడు అలవర్చుకోవలసిన మంచి లక్షణాలను ప్రబోధించడం ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి ఇలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క మంచి స్వభావాలను తెలుసుకొని మనము అలవర్చుకున్నట్లయితే ఈ దేశానికి ఎంతో మేలు చేసినటువంటి వారైతారు. కనుక ప్రధాన ఉద్దేశము అది అని మీకు చెప్పడము జరుగుతూ ఉన్నది. ఈ పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే చూడండి, మీరు నేను చదువుతాను, అక్కడ మీరు పరిశీలించండి. ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందినది. ఇతిహాస పురాణాలలోని ఓ చిన్న కథను వర్ణనలతో చెప్పడమే ప్రబంధం. ప్రబంధం వర్ణన ప్రధానమైనది. దీనిలో 18 రకాల వర్ణనలు ఉంటాయి. నేను తర్వాత మీకు చూపిస్తాను 18 రకాల వర్ణనలు ఏంటి, అష్టాదశ పురాణాలు 18 ఏంటి అనేటువంటిది కూడా మీకు చార్ట్లో ఇక్కడ చూపిస్తాను నేను. ఈ పాఠ్యభాగం ప్రతిపద్య చమత్కారచనుడు అయినటువంటి శ్రీ చీమకూర వెంకట కవి రచించిన విజయ విలాసం ప్రబంధంలోని ప్రథమాశ్వాసంలోనిది. అర్జునుడు చేసినటువంటి విజయ యాత్రలకు సంబంధించినటువంటి గ్రంథమే, కావ్యమే విజయ విలాసం. ఆ విజయ విలాసంలోని ప్రథమాశ్వాసము నుండి మన పాఠ్యాంశమైనటువంటి ధర్మార్జునులు స్వీకరించడం జరిగింది. ఇక్కడ చూడండి, అష్టాదశ పురాణాలు ఇచ్చాను నేను. ఇక్కడ బ్రహ్మపురాణం, పద్మపురాణం, విష్ణు పురాణం, శివపురాణం, లింగపురాణం, గరుడ పురాణం, నారద పురాణం, ఇలా మనం 18 బ్రహ్మాండ పురాణం వరకు 18 పురాణాలు ఇక్కడ నేను మీకు చార్ట్లో ఇచ్చాను చూడండి. తర్వాత అష్టాదశ వర్ణనలు అంటే ప్రబంధంలో ప్రధానంగా వర్ణన ప్రధానమైనటువంటిది. వర్ణన అంటే ప్రతి సన్నివేశంలో ఏ సన్నివేశం వస్తే ఆ సన్నివేశానికి సంబంధించినటువంటి వర్ణన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అందులో 18 రకాలైనటువంటి అష్టాదశ వర్ణనలు. అవి ఏంటంటే, సందర్భం వస్తే నగర వర్ణన చేయాలి, సముద్ర వర్ణన చేయాలి, శైలము అంటే పర్వతము వర్ణన చేయాలి, ఋతువు వర్ణన చేయాలి, చంద్రోదయము, సూర్యోదయము, ఉద్యానవనము, ఇలాంటి వర్ణనలు మనకు 18 ఉన్నాయి. ఈ 18 రకాలైనటువంటి వర్ణనలు చేస్తూ ప్రబంధాన్ని రాయాలి. ప్రబంధం అంటే ఇప్పుడు అర్థమైంది కదా. ప్రబంధం అనగా ఇతిహాస పురాణాలలోని, ఇతిహాసం అంటే రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు,
పురాణాలు అష్టాదశ పురాణాలు మీకు ఇప్పుడే చెప్పాను 18. ఈ అష్టాదశ పురాణాలలో నుండి కానీ ఇతిహాసాలలో నుండి కానీ ఒక చిన్న కథను తీసుకొని అష్టాదశ వర్ణనలతో ఇప్పుడే చెప్పినటువంటి 18 వర్ణనలతో పెంచి పోషించి స్వతంత్ర కావ్యంగా కనుక రాసినట్లయితే దానిని ప్రబంధం అని అంటారు. ప్రబంధంలో ప్రధానమైనటువంటిది వర్ణన. ఓకే విద్యార్థులు, అర్థమైందా? ఈ పాఠ్యభాగం ప్రతిపద్య చమత్కార చరుడు అయినటువంటి శ్రీ చేమకూర వెంకటకవి రచించిన విజయ విలాసం ప్రబంధంలోని ప్రథమాశ్వాసంలోనిది. ఒక్కసారి మనము కవిపరిచయం చూద్దాము. మీరు కవి గురించి తెలుసుకుంటూ పాఠ్యాంశంలో మనకు పరీక్షలో ఎలా రాయాలో కూడా మీకు నేను వివరంగా చెప్తాను. ముందు కవి పరిచయం చూడండి. చేమకూర వెంకట కవి లక్షణమాత్య పుత్రుడు. ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించి విజయ భవన కవి పండిత సభను నిర్వహించిన అభినవ భోజరాజు బిరుదాంకితుడైన రఘునాథ నాయకుని ఆస్థాన కవి. ఎవరి ఆస్థాన కవి? రఘునాథ నాయకుని ఆస్థాన కవి శ్రీ చేమకూర వెంకట కవి. ఈ రఘునాథ నాయకుడు విజయ భవన అనేటువంటి కవి పండిత సభను ఏర్పాటు చేశాడు. ఆ కవి పండిత సభలో ఈయన ఆస్థాన కవిగా ఉండేటువంటి వాడు. ఈయన సారంగధర చరిత్ర కావ్యంలో రాజుకు అంకితమీయదగిన గుణ విశేషాలు లేవని తలచి సర్వ కావ్యగుణ సంపన్నంగా విజయ విలాసం కావ్యాన్ని రచించాడు. ముందుగా ఆయన సారంగధర అనేటువంటి కావ్యాన్ని రాసి రాజుగారికి అంకితం ఇవ్వాలనుకున్నాడు. కానీ తను రాసినటువంటి తన కావ్యంలోనే సర్వలక్షణాలు లేవని రాజుగారికి అంకితం ఇవ్వకుండా ఈ సర్వలక్షణాలతో మిళితమైనటువంటి కావ్యాన్ని మరొకటి రాయాలనుకొని ఈ అర్జునుడు చేసినటువంటి విజయయాత్రలకు సంబంధించిన అంశాన్ని మహాభారతం నుండి గ్రహించి అష్టాదశ వర్ణనలతో పెంచి పోషించి ప్రబంధ కావ్యంగా రాశాడు విజయ విలాసము అనేటువంటి ప్రబంధం. ఆ విజయ విలాసం అనేటువంటి ప్రబంధాన్ని రాజుగారికి అంకితం చేశాడు శ్రీ చేమకూర వెంకట కవి. భారత కథలో అవసరమైన కొన్ని చక్కని మార్పులు చేసి ప్రతిపద్య చమత్కారముతో స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని రాసి రాజుకు అంకితమిచ్చి తన జన్మ సార్థకమైందని ఆనందించాడు. ఓకే, అర్థమైంది కదా పిల్లలు? రఘునాథ నాయకునికి అంకితం ఇవ్వబడినటువంటి కావ్యమే విజయ విలాసము. ఎవరు రాశారు దీన్ని? చేమకూర వెంకట కవి. వెరీ గుడ్. ఈ చేమకూర వెంకట కవి యొక్క ప్రశ్నలో వచ్చినప్పుడు ఆయన గురించి ఎలా వివరించాలి అనేటువంటి విషయాన్ని మనం ఒక 4 లైన్లలో చూసినట్లయితే, కవి చేమకూర వెంకట కవి కాలము 17వ శతాబ్దానికి చెందినవాడు. బిరుదులు ప్రతిపద్య చమత్కార చరుడు. అంటే ఈయన ప్రతి పద్యాన్ని కూడా చమత్కారంగా చక్కగా వివరిస్తూ వర్ణిస్తూ రాయగలిగినటువంటి వాడు కనుక ఆయనకు ప్రతిపద్య చమత్కార చరుడు అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది. కావ్యాలు, ఈయన రాసినటువంటి కావ్యాలు ఏంటో ఇంతకుముందే చెప్పాను. సారంగధర చరిత్ర, విజయ విలాసము. చేమకూర వెంకట కవి ప్రతిపద్య చమత్కారముతో విజయ విలాసం కావ్యాన్ని రాసి రఘునాథ నాయకునికి అంకితమిచ్చాడు. ఈ 5 అంశాలను మనము పరీక్షలో రాస్తే సరిపోతుంది. విద్యార్థులు, మనం పాఠ్యాంశంలోకి ప్రవేశించే ముందు ఇక్కడ మనకు ప్రవేశిక ఉంది. ఆ ప్రవేశిక చూసి మనం పాఠ్యాంశంలోకి వెళ్దాము. ఓకేనా? ఓకే. ప్రాచీన కాలం నుంచి రాముడు, హరిశ్చంద్రుడు, శివచక్రవర్తి, నలుడు వంటి ధర్మపాలనా తత్పరులు విలసిల్లిన పుణ్యభూమి మన దేశం. నిజంగా ప్రపంచంలోనే మన దేశానికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఏ దేశానికి లేవని మనం చెప్పవచ్చు. ఎందుకంటే సత్పుణ్య భూమి, సంస్కారయోగ్యమైనటువంటి భూమి, సత్ప్రవర్తన కలిగినటువంటి ఎంతో మంది మహనీయులు, మహానుభావులు ఈ రాజ్యాన్ని, ఈ దేశాన్ని పాలించినటువంటి వారు. అందుకే ఈ దేశానికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు మహా సుసంపన్నమైనటువంటివి. వారు పాటించిన ప్రజారంజక విధానాలే అనంతర కాలానికి ఆదర్శాలైనాయి. మహాభారత కాలంలోనూ భీష్ముడు, విదురుడు ధర్మరాజుకు స్ఫూర్తినిచ్చారు. యథా రాజా తదా ప్రజ. రాజు ఎట్లా ఉంటే ప్రజలు అట్లా ఉంటారు. రాజు యొక్క గుణగణాలను బట్టే ప్రజల యొక్క
ప్రవర్తన విలసిల్లుతూ ఉంటుంది అని చెప్పడానికి సంస్కృతంలోనే అనాదిగా మనకు ఒక నానుడి, యథా రాజ తదా ప్రజ. యథా రాజ, రాజు ఎట్లా ఉంటే ప్రజలు అట్లాగే ఉంటారు. విత్తు ఒకటి పెడితే చెట్టు ఒకటి మొలుస్తుందా? మొలవదు. కాబట్టి రాజు ఎలా పరిపాలన చేస్తే ప్రజలు అలా మసులుకుంటారు. కాబట్టి ధర్మరాజు మహాపురుషుల మార్గంలో నడుస్తూ తన సోదరుల పట్ల, ప్రజల పట్ల ప్రదర్శించిన ధర్మనిరతి ఎటువంటిదో తెలుసుకునేటందుకు ఈ పాఠం మనం చదవలసినటువంటి సమయము ఆసన్నమైంది. కాబట్టి విద్యార్థులు, మీరు ఒక్కసారి ఈ పాఠ్యాంశంలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్గానే మొదటిగానే ఒక చుక్క పద్యం ఇచ్చారు. ఈ చుక్క పద్యము యొక్క లక్షణం ఏంటంటే కంఠస్థం చేయాలి. కాబట్టి చూడండి విద్యార్థులు, నేను చదువుతాను. ఆ పురమేలు మేలు బలి అంచు ప్రజల్ జయవెట్టు చుండన్ ఆజ్ఞా పరిపాలన వ్రతుండు శాంతి దయాభరణుండు సత్య భాష పరతత్వ కోవిదుడు సాధు జనాధరణుండు దాన విద్య పరతంత్ర మానసుండు ధర్మతనూజుడు దగ్గర తేజుడై. విద్యార్థులు, ఈ పద్యాన్ని కంఠస్థం చేయాలి కనుక నేను మరొక్కసారి మీకు ఈ పద్యాన్ని ఎలా చదవాలి, ఎక్కడ ఆగి ఎక్కడ అందుకుంటే మీకు ఈ పద్యం కంఠస్థం అవుతుంది సులభంగా అనేటువంటి విషయాన్ని ఒకసారి గ్రహించండి. ఆ పురమేలు మేలు బలి అంచున్ ప్రజల్ జయబెట్టుచుండన్ ఆజ్ఞా పరిపాలన వ్రతుండు శాంతి దయాభరణుండు సత్య భాష పరతత్వ కోవిదుడు సాధు జనాధరణుండు దాన విద్యా పరతంత్ర మానసుండు ధర్మతనూజుడు దగ్గర తేజుడై. ఓకే విద్యార్థులు, ఈ విధంగా చదివినట్లయితే మీకు ఈ పద్యం కంఠస్థం అవుతుంది. ఇది ప్రతిపదాలు కూడా రాయవలసినటువంటి పద్యం కాబట్టి నేను పదాలను కూడా విడమర్చి మీకు ప్రతిపదాలు చెప్తాను. చక్కగా ఒకసారి మళ్ళీ చూడండి. ఆ పురమేలు, ఆ పురము ప్లస్ ఏలు. ఆ పురం అంటే ఏ పురము? ఇంద్రప్రస్థాపురము. ఆ పురాన్ని ఏలేటువంటి రాజు ఎవరు? ధర్మతనూజుడు. ధర్మతనూజుడు, ధర్మతనూజుడు అంటే యమధర్మరాజు యొక్క తనుజుడు, కుమారుడు అంటే యమధర్మరాజు యొక్క వరం వల్ల జన్మించినటువంటి వాడు ధర్మరాజు. ఆ ధర్మరాజు ఉదగ్ర తేజుడై గొప్పగా ప్రకాశిస్తున్నటువంటి నిష్ణాతమైనటువంటి నిశితమైనటువంటి తేజస్సుతో ఆ పురాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అలా పరిపాలించే క్రమంలో ప్రజలు ఏం చేస్తున్నారు, ఆయన గుణగణాలు ఎలా ఉన్నాయంటే చూడండి. ఆజ్ఞా పరిపాలనావ్రతుండు, ఆజ్ఞా పరిపాలనావ్రతుండు, తాను చేసినటువంటి ఆజ్ఞను తాను కూడా పాటించాలి అనేటువంటి నియమము కలిగినటువంటి వాడు, నిష్ఠ కలిగినటువంటి వాడు, వ్రతంగా భావించినటువంటి వాడు ఆ ధర్మరాజు. అంతేకాదు శాంతి దయ అనేటువంటి వాటిని ఆభరణాలుగా ధరించినటువంటి వాడు. శాంతి దయాభరణుండు, శాంతి దయలను ఆభరణాలుగా కలిగినటువంటి వాడు. సత్య భాష పరతత్వ కోవిదుండు. సత్య భాష, సత్యము, భాష అంటే మాట్లాడడం, పలకడము. సత్యమునే పలకడము యొక్క పరతత్వము తెలిసినటువంటి, దాని యొక్క తత్వము తెలిసినటువంటి నిష్ణాతుడు, కోవిదుడు, తెలిసినటువంటి వాడు. సత్యము పలకడం యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క తత్వాన్ని తెలిసినటువంటి వాడు. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ సత్యాన్ని పలికేటువంటి వాడు. సాధు జనాదరణుండు, సాధువులను అంటే మంచివారిని, జనాలను ఆదరించేటువంటి వాడు. సాధు జనాదరణుండు, మంచి జనాలను, జనాలందరినీ కూడా ఆదరించేటువంటి వాడు. దాన విద్య పరతంత్ర మానసుండు, దానము చేయడములోని విద్య యొక్క పరతంత్రము, పరాధీనము ఉన్న, పరాధీనంలో ఉన్నటువంటి విషయాన్ని అవగాహన చేసుకున్నటువంటి వాడు ధర్మరాజు. అంటే దానము చేయడము ఏ పరమ అవధిగా ఆయన విద్యాదానాన్ని
అలవర్చుకున్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి వాడు ధర్మతనుజుడు. ఇలాంటి గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వారిని ఆ పురంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఏమని పోగుతున్నారు అనంటే, ప్రజలు జయ జయ ధ్వనులు చేస్తున్నారు. ఆహా బలిరా బలి, మేల్ బలిరా, ధర్మరాజు అంతటి గొప్ప రాజు మమ్మలను పరిపాలన చేయాలి అని ఆ రాజుకు జయ జయ ధ్వనాలు చేస్తూ ఉన్నారు. అర్థమైందా పిల్లలు? ఓకే, మీరు ఆ పాఠ్యాంశం వెనుక ఉన్నటువంటి భావాన్ని మరొకసారి చదివినట్లయితే మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, మీకు కొన్ని పదాలు నేను ఇచ్చాను. ఇక్కడ ఆ పురము ప్లస్ ఏలు, ఆ ఇంద్రప్రస్థ పురమును పాలించు. వ్రతుడు దీక్ష కలవాడు. ఏ దీక్ష కలవాడు? ఆజ్ఞ పరిపాలనా వ్రతుడు. తాను చేసినటువంటి ఆజ్ఞను తాను కూడా పాటించేటువంటి వ్రతం కలవాడు. కోవిదుడు తెలిసినటువంటి వాడు. పరతంత్రము పరాధీనము, అంటే దాన విద్య పరతంత్రము తెలిసినటువంటి వాడు మనుషుడు. ఉదగ్ర తేజుడు ఐ, ఉదగ్ర తేజుడు ప్లస్ ఐ, నిశితమైన పరాక్రమముతో కలిగినటువంటి వాడై. ఓకే విద్యార్థులు, ఇంకొక పద్యాన్ని చూద్దాం మనం ఈరోజు. ఆవలన్ పోయిన అవలన్ పోయిన వెనుక నాడు టెన్నడం లేదు, మగము ముందర నంట మొదలలేదు, మనవి చెప్పిన చేయకునికి ఎనడు లేదు, కొదువగా నడుపుట మొదలలేదు, చనువిచ్చి చౌక చేసినది ఎనడు లేదు, పదవి హెచ్చించుట మొదలలేదు, మెచ్చిన చోన్ కొంచెమిచ్చుటెన్నడు లేదు, ముఖమిచ్చుకపు మెచ్చు మొదలలేదు, మరియు తొల్లీటి రాజుల మహిమలెన్నన్ ఇతడెపో సార్వభౌముండ ప్రతిముండనగా, ప్రజల పాలించ సకల దిగ్భాసమాన కీర్తి విసరుండు పాండవాగ్రేసరుండు. అయ్యా, ఇంకా ధర్మరాజు గారి యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయంటే చూడండి, అవలన్ భోయిన అవతలికి పోయినట్లయితే ఆ వెనుక తన వెనుక పోయినటువంటి వాడి వెనుక ఎన్నడు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. మనిషి వెనుక ఓ మాట, మనిషి ముంగట ఓ మాట మాట్లాడేటువంటి సందర్భాలు ఎప్పుడు కూడా లేవు. ముఖము ముందర నంట మొదలలేదు, అతని ముఖాన్ని పట్టుకొని తిట్టినటువంటి సందర్భాలు లేవు. అతను వెళ్ళిపోయినాక తిట్టినటువంటి సందర్భాలు లేవు. ముఖం ముందట అన్నటువంటిది లేదు, ముఖం వెనుక అన్నటువంటి సందర్భాలు లేవు. మనవి చెప్పిన చేయకునికి ఎన్నడు లేదు, కొదువగా నడుపుట మొదలలేదు. ఎవరైనా కనుక వచ్చి అయ్యా నాకు ఇది కావాలి అని ప్రాధేయపడినట్లయితే, మనవి చేసుకున్నట్లయితే ఎన్నడు కూడా చేయకుండా విడిచిపెట్టినటువంటి సందర్భము లేదు. అంతేకాదు, అలా వచ్చినటువంటి వారికి కూడా ఏదో కొద్దిగా ఇచ్చి పంపినటువంటి సందర్భం కూడా లేదు. అసలే చేయకుండా ఉన్నటువంటి సందర్భం లేదు, చేసి కొద్దిగా చేసినటువంటి సందర్భం కూడా లేదు. కాబట్టి చనువిచ్చి చౌక చేసినది ఎన్నడు లేదు, పదరి హెచ్చించుట మొదలలేదు. పరిచయం అయినప్పుడు చాలా గొప్పగా ఎక్కువగా ఇచ్చి తర్వాత బాగా ఇంకా దగ్గర అయిపోయాడు కదా, చనువిచ్చాం కదా, చాలా సన్నిహితంగా వచ్చాడు కదా అనుకొని తక్కువ చేసి అతన్ని చులకన చేసి మాట్లాడినటువంటి సందర్భం కూడా ఎప్పుడు లేదు. ఎప్పుడైనా ఒకే తీరు, పరిచయమై దగ్గర సంబంధాలు ఏర్పడినటువంటి సందర్భంలో కానీ, బాగా చనువుగా ఉన్నటువంటి సందర్భంలో కానీ, సమానంగానే చూసేటువంటి వాడు కానీ, ఒకసారి ఎక్కువగా ఒకసారి తక్కువగా చూసేటువంటి వాడు కాదు. మెచ్చినచో కొంచెం ఇచ్చుటెన్నడు లేదు, ముఖమిచ్చుకపు మెచ్చు మొదలలేదు. ఎవరినైనా మెచ్చుకున్నట్లయితే ఆ మెచ్చుకున్నటువంటి వారికి బాగా ఇయ్యాలి అనేటువంటిది కానీ, లేకుంటే ముఖంగట ముఖస్తుతి కొరకు ఎక్కువగా ఇచ్చినటువంటి సందర్భాలు కూడా లేవు. ముఖస్తుతి కొరకు చాలామంది ఏం చేస్తారంటే, బాగా అతని ముంగట బాగా పొగుడుతూ ఉంటారు. అలా చేసినటువంటి సందర్భాలు కూడా లేవు. మరి ఇలాంటి రాజు, తొల్లిటి రాజుల మహిమలెన్నన్, ఇంతకంటే ముందున్నటువంటి రాజుల యొక్క మహిమలను, వారి యొక్క గొప్పతనాలు కనుక ఎన్నినట్లయితే, పరిశీలించినట్లయితే, లెక్కించినట్లయితే, ఇతడెపో సార్వభౌముండ ప్రతిముండనగా, ఇతడే ఇంకా ఇంతకంటే గొప్ప రాజులు మనకు ఎక్కడ కూడా కనిపించరు, కనిపించలేరు అనేటువంటి విధంగా అప్రతిమవుడు
చాలా గొప్పవాడు, ఇంకా తిరుగులేనటువంటి వాడు, ఎదురులేనటువంటి వాడు, ఇతడే పో అనగా ప్రజలను పాలించే సకల దిగ్భాసమాన, ప్రజలను పాలిస్తున్నాడు, దిక్ అసమాన దిక్కుల యందు ఇంతకంటే సమానంగా సరితూగేటువంటి వారు ఎవరు కూడా లేరన్నట్లుగా కీర్తి విసరుండు, కీర్తిని ప్రకాశింపచేస్తున్నటువంటి వాడు, కీర్తిని విస్తరింపచేస్తున్నటువంటి వాడు ఈ పాండవాగ్రేసరుడు, పాండవులలో అగ్రేసరుడు మొదటివాడు ఈ ధర్మరాజు. ఈ ధర్మరాజు యొక్క గుణగణాలు ఇంత గొప్పగా ఉన్నాయని మనము చూడొచ్చు. ఇంకా చూడండి పిల్లలు, ఇక్కడ ఆలోచించండి చెప్పండి అనేటువంటి విషయాన్ని చూద్దాం మనం. ఆజ్ఞా పరిపాలన వ్రతము అంటే ఏమిటి, మీ అభిప్రాయం చెప్పండి. ఆజ్ఞా పరిపాలన వ్రతం ఇంతకుముందు చెప్పాను నేను, దాన్ని ఒకసారి మీరు మరొకసారి ఆకలింపు చేసుకొని చక్కగా చెప్పండి. ముఖమిచ్చుకపు మెచ్చు అంటే మీరేమనుకుంటున్నారు, ముఖమిచ్చుకపు మెచ్చు అంటే మీరేమనుకుంటున్నారు, అలాగే మంచివారిని ఎందుకు అనుసరించాలి? ఓకే, చూశారు కదా. ఈరోజు మనం ఈ పాఠ్యాంశాన్ని ముగించే ముందు ధర్మరాజు యొక్క గుణగణాలను మీ సొంత మాటల్లో వ్రాసుకొని రావాలి, ఇంటి దగ్గర రాయాలి. పాఠం విన్నారు కదా, ధర్మరాజు యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయో చూసి మీరు పరిశీలించినటువంటి అంశాన్ని, ఆయన గుణగణాలను మీ సొంత మాటలలో రాయండి. ఓకేనా? థ్యాంక్ యూ, ధన్యవాదములు.